कमीशनर पल्लू रालता असले मागिन पल्लू गेलमे चेस्ते अरटि पल्लू रालिपोतायन्ना अल्तलोके स्टेशन कु रम्मंटारे सार सर सरे आ कोपकटि सर सर डब्बुलु सार नी पेरु चेप्पि गुल्लो कोडताले ओक चक्कैले इव्वंडि सार पच्चडि चेसुकुंटानु मिगिलते चूद्दां स्टूडेंट्स Yesterday we have finished theory of Rana Hexadactyla. Today we are going to do the practical process. Every one of you must get your assignments. Yavarra ammai. Ee ammai. Padma. Adento chadu. Use me. That's all. I will use you. What nonsense you are talking. With sense I am talking. You are demoted from the college. Use me అన్న నీ నోటి తోనే ప్రిన్సిపల్ కి ఎలా రిపోర్ట్ ఇచ్చావ్ పిచ్చి ఎవరి వీళ్ళు ఈ కాలేజ్ ఓల్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ కాలేజ్ లో మళ్ళీ ఇలాంటి రిపోర్ట్స్ డిబార్స్ లేకుండా ఉండాలంటే అమ్మాయిలందరికీ గుర్తుండేలా ఈ అమ్మాయి జుట్టు కత్తిరించావ్ అనుకోండి ఎలా ఉంటుంది నో 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 ఇది మా ఫ్రెండ్ పరువుకి సంబంధించిన విషయం ఒక్కరు కూడా వాట్ నాన్సెన్స్ ఇస్ గోయింగ్ హూ ఇస్ దట్ ఎవరి కాల हेलो प्रिंसिपल एमडी मास्टर ऑफ डिबार्स वेलकम सारी विजय प्रसाद मी फ्रेंड नाकु तेलियदु तेलियकपोते तेलुसुकोवाली दट इज युवर ड्यूटी मिस्टर क्लासरूम लो एमडी गोडवा ए मम्मल्नि क्वेश्चन चेस्तुन्नाव एवर्नु ई संवत्सरमे कोत्तगा जॉइन अय्यिंदि इंदाक कार्लो जर्किद्दाम अनुकुन्नामे आपिटरा इदि ओहो आपिट पिट्ट मंचि पसंदगा उंदे Nothing to worry. Thank you, doctor. Kevra mo valu. Fools, daddy. My college old students ata. Udhen college gantu ta mana car north take chesare. That kind of fool. Well, daddy, vala kaalu chetlu vira kattandi. Purko ma, purko. No, daddy, vala kaalu chetlu vira kattalsindi. Control yourself. Control yourself. Chuda ma. Chattanu mana chetuloki teesukokoddu. Police unnaru kada. Meeru police officer ga? Okappudu. Ippudu ordinary citizen. It is the duty of every citizen to obey law and order. సరే ఈ విషయం ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఎవరు ఇస్తారు డాడీ
మా కాలేజ్ ప్రిన్సిపల్ గాజులు తొడుకుని కూర్చుంటాను. అవును, మా కాలేజ్ డోనర్స్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ దయతోనే ఈ కాలేజ్ నడుస్తోంది, మేము బ్రతుకుతున్నాం. అంటే మీరు ప్రిన్సిపల్ కాదు, బాధ్యత మరిచి బ్రతుకు తెరువు కోసం దిగజారి ఉద్యోగం చేస్తున్న చదువుకున్న మూర్ఖులన్నమాట. ఈ ఆవేశం ఆ నలుగురు కాలేజీకు చల్ల చేసినప్పుడు ఏమైంది? అప్పుడే ఎదిరించుంటే ఈ గొడవ జరిగేది కాదుగా. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న నా బిడ్డకి దెబ్బ తగిలిందంటే నేనెంత బాధపడ్డానో మీకేం తెలుసు. అలాంటి బాధ మరో తండ్రి పడకూడదు. అందుకే వెంటనే వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయండి. మా కాలేజీ చాలా డిసిప్లిన్డ్ గా నడుస్తుంది, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. మీ అమ్మాయి చేతికి దెబ్బ ఎందుకు తగిలిందో నాకు తెలియదు. ఊరకొక్కలకు భయపడే మీలాంటి వాళ్ల వల్లే కొన్ని కాలేజీలు కత్తులు కటాలు తయారు చేసే కార్ఖానాలుగా మారాయి, రూపాయలతో డిగ్రీలు కొనుక్కునే అంగళ్లుగా తయారయ్యాయి. మీరు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు. నేను నిజాలు మాట్లాడుతున్నాను. ఎదిరించే మగతనం లేని మీలాంటి వాళ్ళు పవిత్రమైన ఈ ప్రిన్సిపల్ ఉద్యోగం మానేయడం మంచిది. మిస్టర్ పృథ్వీరాజ్, ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్. ఇలాంటివి మీరు భరించలేరు, కానీ పెద్దవాళ్ళ కొడుకులు చేసే తప్పులు మాత్రం భరించగలరు. అవును, భరిస్తాను. మీకంత బాధగా ఉంటే మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు ఎంతవరకు చర్య తీసుకుంటారో మీకే తెలుస్తుంది. డోంట్ టాక్ లైక్ దట్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి అనుకున్నారు? చట్టాన్ని ఎదిరించి తిరిగే రాక్షసుల్ని ప్రాణాలకు తెగించి పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనలోనే తిరుగుతూ వెన్నుపోటు పడిచే దుర్మార్గుల్ని పట్టుదలతో పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సంసారాలను మరిచి సమాజ రక్షణ కోసం పాటుపడేవాళ్ళు ఉన్నారు. అంతేగాని మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా బాధ్యత మరిచి బ్రతికేవాళ్ళు కాదు, బాధ్యతల కోసం బ్రతుకుల్ని అర్పించేవాళ్ళు. మైండ్ ఇట్. అత్తగారింటి నుంచి ఎప్పుడు వచ్చావు? ఆరు నెలలు ఏంటి కదండి, ఇంత గ్యాప్ ఉండకూడదే. ఇప్పుడు జాబులు కొట్టడం మానేశాను కదండి. రే, ఈ కూరగాయల కబుర్లు నాకు చెప్పకు, అలవాటు పడ్డ చేతులు ఊరుకుంటాయా? శంకరయ్య, ఓ టీము ఏమండ ధర్మరాజ్ గారు ఇట్లండి. ఏమిటండి వీడి ధర్మం? నేను చెప్తా వినండి, వీడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడు నెమ్మదిగా పక్కకి చేస్తాడు, మెల్లిగా జేబులో చేయి పెట్టి అతి సున్నితంగా పర్సు లాగేస్తాడు. నా జేబులో చేయి పెట్టి పర్సు లాగాడు అనుకోండి, నేనే గమనించలేను. మామూలు మనుషులు మీరెంత. కాబట్టి ఇక ముందు వీడు ఎక్కడ కనిపించినా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. ఇదిగో నా గ్లాసు. నా పర్సు పోయింది. పోలీస్ పోలీస్! అరవకండి నాకు చిరాకు. ఇదిగోండి మీ పర్సు. నా జేబులో పర్సు కొట్టేస్తావురా? నిన్ను చిత్త కొడతా. అంత ప్రకారం మీరు నన్ను కొట్టిన రూల్స్ ఒప్పుకోవండి. అవునండి, నేనే కొట్టేశారన్న మీ సాక్షి వేరే, మీ సాక్షి నుంచి వెళ్దండి. చేరికెళ్ళి మా జాతకాలని తెలుసుకొచ్చావురా నువ్వు? అవునండి, మీరే కదా అన్నారు అలవాటు పడితే అట్లా ఊరుకోవన్నారు, అంత కొట్టేశాను. మానేశాను కాబట్టి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. సరేలే, అరవకు నాకు భయం. డబ్బులు నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి. లంచమా? టిప్స్ అండి, టిప్స్ ఇచ్చుకో. మీరు వెళ్ళండి, వెళ్ళండి. తప్పు నిప్పు లాంటిదని, ఏ తప్పు చేయకుండానే చావాలనుకునే నీ తండ్రి తెలియకుండా ఏదో తప్పు చేసుకుంటాడు. అందుకే నీ తండ్రికి తెలియకుండా ఎవరినో ప్రేమించావు, కనీసం ప్రేమించిన తర్వాత అయినా చెప్పకుండా దాచావు. దట్ మీన్స్ కష్టం అంటే ఏమిటో తెలియకుండా ముద్దుగా ముద్దు ముద్దుగా నిన్ను పెంచినందుకు అలా పెద్ద శిక్ష వేశాం. నీ తండ్రికి ఉరిశిక్ష వేశాం. ఏ, నేనేం తప్పన్నాను? రెక్కలొచ్చి ఎగిరిపోవాలనుకుంటున్న నీకు నీ తండ్రి లేడనుకోమంటున్నాను. క్రమశిక్షణతో కట్టుబాట్లతో నిన్ను నిర్దయగా పెంచిన ఈ తండ్రి చనిపోయాడనుకోమంటున్నాను. ఆ తర్వాత నువ్వు నీ భర్తతో హాయిగా జాలీగా ఉండొచ్చంటున్నాను. నేను నిన్ను చంపటం లేదమ్మా, నాలో ఉన్న ఆశల్ని జ్ఞాపకాలని చంపుకుంటున్నాను. నువ్వు కోరుకునే చోటికి నిన్ను చేర్చేలోగా వాటన్నిటినీ మర్చిపోయి ఇన్నేళ్ళు నిన్ను పెంచిన న్యాయానికి న్యాయం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నా మనసులో ఏమీ మిగలకుండా ఉండాలనుకుంటున్నాను. ఎక్సెప్ట్ పృథ్వీరాజ్ కార్ క్యారీయింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ నేను కోరుకున్న వాళ్ళందరూ నాకు దూరం అవడమే. నేను మీతోనే ఉంటాను. ఎంతవరకు? నువ్వు కోరుకున్న భర్త దగ్గరకు నువ్వు వెళ్ళేంతవరకు? కాదు,
నా జీవితాంతం నీ జీవితం నీకు చాలా విలువైనది అమ్మా ఆఫ్ కోర్స్ అంతకంటే విలువైంది దైవం ఆ దైవం మీరే డాడీ మీరే డాడీ నేను లేకపోతే మీరు వంటరి వాళ్ళైపోతారన్న సంగతి మర్చిపోయాను నన్ను క్షమించండి డాడీ మీరు లేకుండా నేను బ్రతకలేను బ్రతకను I want to be always with you, Daddy. అర్జెంట్ గా దీన్ని వదిలేస్తే కానీ మనసు ఎంత ఉండదు అయ్యా ఎడ్గారు ఆరు సందులు మూడు గొందులు తెప్పించి దొరకకుండా పారిపోతున్న కేడీనా కొడుకుని బలే పడగొట్టారండి నేను తొంగని పడగొట్టడం అప్పారావు నా కరెక్ట్ ఈయన నా గల్లా పెట్టిన సిల్లర కొట్టేసాడండి స్వదా చెప్తే ఎక్కడ దొరకలేదండి నా పర్సు నీ చిల్లర వీడే కొట్టేశాడు నా పర్సు నేను తీసుకుంటాను చిల్లరండి దేవుడు హుండీలో వేస్తాను తీసుకురండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి విశేషం మోహన్ సార్ మిమ్మల్ని పిలవకుండా మా అమ్మాయి పెళ్లి జరిపించేశాం అంకుల్ అంత సీక్రెట్ గా చేశారా అవునమ్మా సీక్రెటే పాపికొండల్లో ఉన్న గోరంటపల్లి శివాలయంలో పెళ్లి జరిపిస్తానని మా ఆవిడ సీక్రెట్ గా మొక్కుకుందట ముహూర్తాలు పెట్టుకోబోయే ముందు చెప్పింది అడవల్లో పాపికొండల్లో చుట్టాలని పక్కల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేక పెళ్లి సీక్రెట్ గా జరిపించేశాం రిసెప్షన్ మాత్రం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం మీరందరూ తప్పకుండా రావాలి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సార్ మీరు మాకు ఫస్ట్ గెస్ట్ గా రావాలి ఏమిటి ఎనీథింగ్ స్పెషల్ అక్కడికి వచ్చాక మీకే తెలుస్తుందిగా తప్పకుండా వస్తారుగా ష్యూర్ థ్యాంక్ యూ సార్ బాయ్ వస్తానమ్మా ఓకే అంకిల్ బాయ్ వెల్కమ్ సార్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రావాలి మరి ఎంతసేపట్లో వస్తావు 15 నిమిషాలు అక్కడ ఉంటాను మామూలు ఇవ్వలేదని థియేటర్ లో ఇలా అలర్ట్ చేయడం బాగోలేదు మర్యాదగా నేరం ఒప్పుకుని సరెండర్ అవ్వండి సరెండర్ అవ్వకపోతే అవ్వకపోతేనా మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మాకి యూనిఫామ్ ఇచ్చింది నెల నెల జీతాలు ఇస్తుంది అలాగా Thank you.
కంగ్రాట్యులేషన్స్ పృథ్వీరాజ్. హలో చంద్రం, నువ్వు ఎస్ఐగా వచ్చాక ఈ ఊళ్ళో కాస్త ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ ఫ్యాక్టరీ స్ట్రైక్ విషయం ఏమైంది? డీటెయిల్ ఎన్ని మారినా కష్టపడే కార్మికుల సమస్యలను అర్థం చేసుకునే యాజమాన్యం ఇంకా రాలేదు. అందుకే మా స్ట్రైక్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ స్ట్రైక్ గడవలో పడి మీ ఆవిడ ఆరోగ్యం సంగతి మర్చిపోవద్దు. అసలే గర్భవతి. ఆ లోటు రానివ్వను కానీ, నా పెళ్లి కాకముందు నుంచి అశ్వినితో ప్రేమ మొదలుపెట్టావు. మాకు బిడ్డ పుట్టబోతుంది కానీ నీ పెళ్లి శుభలేఖ మాత్రం అందలేదు. కొంపదీసి పెళ్లి అది సీక్రెట్ గా. ఇంత స్నేహితుడివి, నీకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటాను రా. సరే, మా ఇంటికి రావడం ఈ మధ్య తగ్గించేశావు. మా ఆవిడ రోజు అడుగుతున్నాయి నీ గురించి. రావాలన్నా రాలేకపోతున్నాను రా. అన్నిటికీ బలం ఉపయోగించాల్సి వస్తుంది. వీలు చూసుకుని తర్వాత తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. ఓకే, టేక్ దిస్. ఏమిటి సార్ ఇది? నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇన్నాళ్ళ నా సిన్సియారిటీ సుడిగాలి కొట్టుకుపోయింది. నేను పట్టుకున్న వ్యక్తిని నువ్వు విడిపించమని పట్టుపట్టడం వల్ల నాకు ఈ సన్మాన పత్రం వచ్చింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మనసు మీద చావు దెబ్బతీసిన లాస్ట్ లవ్ లెటర్ ఇది. ఈ ట్రాన్స్ఫర్ కి నాకు ఏ సంబంధం లేదు. మా నాన్నగారిని కాపాడుకోవాలని కంగారులో నేను మినిస్టర్కి ఫోన్ చేసి మాత్రం లేదు. నువ్వు కాపాడింది మీ నాన్న కాదు, గంతకుండి. అలానే నువ్వు అంటున్నావు. కానీ ఆ హత్యకు మా నాన్నకు ఏ సంబంధం లేదనిగా వాళ్ళు వదిలేశారు. అంటే నిరపరాధిని నేను అరెస్ట్ చేశానంటావా? నాకేం తెలుసు? నాన్న మీద నాకు నమ్మకం నీకు తెలీదా? అందుకని పరువు ప్రతిష్టలతో తిరిగే నా తండ్రి అంతకుడు కా జైల్లో ఉండడం నీకు ఇష్టమా? నీ తండ్రే కాదు, నువ్వైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించి తీరాల్సిందే. అంటే నా మీద నీకున్న ప్రేమ ఇంతేనా? ప్రేమ కర్తవ్యం కలిసి ఉండవని ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రేమించిన నువ్వే నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఇక నాకు మిగిలింది కర్తవ్యం. ఇదేనా నీ నిర్ణయం? అధికారాన్ని క్రైమిక్ లైసెన్స్ గా మార్చుకుని నేరాలు చేస్తున్నా చేయిస్తున్నా పెద్ద మనుషులు ఒకవైపుంటే, ప్రభుత్వాన్ని కొలదోసి అధికారం సొంతం చేసుకోవాలనే స్వార్థంతో బంధులు సమ్మెలు అని ప్రజల్లో అశాంతిని రేకెత్తించే రాజకీయ నాయకులు మరోవైపు ఉన్నారు. అటు వాళ్ళ కింద ఇటు వీళ్ళ కింద తొత్తులుగా చేరి రౌడీలని కూనీకూర్లని ముద్ర వేసుకుని బరి తెగించి ప్రజల్ని బలిపశువులు చేస్తున్నారు. అటు ప్రజల్ని ఇటు పోలీసుల్ని హింసించే అరాచక శక్తుల మీద పోరాటమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకే ఒంటరిగానే ఉండిపోతాను. సో బెటర్ వి పార్ట్ యాస్ ఫ్రెండ్స్. ఏంటి, ప్రేమికులను స్నేహితులుగా విడిపోవడమా? హలో, ఎక్కడికి? నీ నాన్న చంపిన మరో శవం దగ్గరికి. యూనియన్ లీడర్ భార్య భర్త చనిపోయాడనే షాక్తో ఆవిడ కూడా చనిపోయింది. ఆ శవాన్ని సంస్కరించడానికి పెడుతున్నాను. నేను నీతో వస్తాను. వద్దు, నీ నీడలు పడ్డ వాళ్ళ ఆత్మను శాంతించాం. వీళ్ళ వారసులు ఎవరన్నా పిలిపిస్తే? డాక్టర్, నా స్నేహితుడు చంద్రం శవాన్ని, పోబుట్టు లాంటి అమ్మాయి శవాన్ని సంస్కరించే వారసుని నేనే. నువ్వు అనాథవు కావమ్మా, నా బిడ్డవి. నువ్వు నా బిడ్డ వినమ్మా. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదు.
సార్ అశ్విన్ గారితో మాట్లాడారా సార్ మీరు విడిపోయిన దగ్గర నుంచి ఆమె చాలా బాధపడుతుంది మీరు ఈ ఊరు వచ్చారని తెలిసిన తర్వాత నేను ఎప్పుడు కలిసినా సరే పృథ్వీరాజ్ గారు ఎలా ఉన్నారు ఆయనకి పెళ్ళైందా పిల్లలు ఎంత మంది అని వేవో ప్రశ్నలు అడుగుతుండేవారు నువ్వేం చెప్పావు ఉన్న నిజాలే చెప్పాను టు బి ఫ్రాంక్ ఈ రోజు రిసెప్షన్కి అశ్విన్ గారిని పిలవటంలో నా ఉద్దేశం మీరిద్దరూ కలుసుకొని మాట్లాడుకోవాలని ప్లీజ్ ఒక్కసారి ఆవిడ గారితో మాట్లాడండి హలో ఎలా ఉన్నా నీ ఎదురుగానే ఉన్నానుగా ఎలా ఉన్నానో చెప్పు మళ్ళీ మనం కలుస్తామని అనుకోలేదు అనుకోనివి జరగడం అనుకోనివి జరగకపోవడం అదేగా జీవితం అది అర్థం కాకే శిక్ష అనుభవిస్తున్నాను నీకేం అశ్విని అన్నీ ఉన్నాయిగా ఉన్నాయి కానీ ఐదో తను వెళ్ళలేదు అవును మనం దూరం అయిన తర్వాత మా నాన్న నన్ను భయపెట్టి బాధపెట్టి నాకు పెళ్లి చేశారు ఆ పెళ్లికి గుర్తుగా నేను తల్లినే మిగిలిపోయాను మరి మీ ఆయన నాతో లేడు లండన్లో ఆయన ఆయన భార్య బిడ్డలతో ఉన్నారు కాలానికి తల వంచి తాళి కట్టించుకున్నందుకు పబ్లిక్లో నా భార్యగా ముద్ద వేశాడు ప్రైవేట్గా నన్ను పార్టీల్లోకి తీసుకెళ్ళి తన సంపాదనకు సహాయపడే వాళ్ళందరికీ నన్ను పరిచయం చేసేవాడు వాళ్ళ గదిల్లోకి వెళ్ళమని నన్ను బలవంతం పెట్టేవాడు నేను కాదంటే నన్ను తిట్టేవాడు కొట్టేవాడు ఆయన నేను ఒప్పుకునేదాన్ని కాదు అందుకే నాకు సింపుల్గా డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు అన్ని ఉండి అందరూ ఉండి నేను ఒంటరిదానైపోయాను పృథ్వీరాజ్ ఒంటరిదానైపోయాను ఒకసారి నీ తండ్రిని కాపాడటం కోసం నాకు దూరం అయ్యా మరోసారి నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయి అటువంటి వాడిని పెళ్లి చేసుకునే జీవితంలో ఒంటరిగా మిగిలిపోయావు అందుకే ఏ మనిషికైనా నిర్దిష్టమైన నిర్ణయాలు లేకపోతే బ్రతుకులు ఇలాగే ఉంటాయి బాధపడితే బ్రతుకులు బాగుపడవచ్చని ఊరుకో మా ఇంటికి వెళ్ళనురా సారీ ఇప్పుడు నా మనసు బాగలేదు మరోసారి వస్తాను నా అడ్రస్ తెలుసు నువ్వు ఈ ఊరు వచ్చావని తెలియగానే నా బాధలన్నీ చెప్పుకోవడానికి నా స్నేహితుడు వచ్చాడని ఎంతో సంతోషపడ్డాను అప్పుడే నీ అడ్రస్ తెలుసుకున్నాను కానీ ఆడదాన్ని కావటం వల్ల వెంటనే రాలేకపోయాను యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ ఎవడో రోడ్డు మీద రాళ్ల కుప్ప పోశాడు పక్కన కోతులు కూడా ఉన్నాయేమో ఏమిటండి పోలీసు గారు రాళ్ల మీద స్తంభాల మీద పడిపోతున్నారు కళ్ళు కనపట్టలేదా అది కాదయ్యా ఒక దొంగోడు పారిపోయాడు వాడి వాసన పసిగడుతున్నా కుక్కలాగా అలాగా అంతే అంతే పోయాడు పాడు జన్మ పొద్దుకూకితే మన కళ్ళు కనబడవు ఆ ముందరష్టపు డాక్టర్ మందులు వాడివాడి జేబులు ఖాళీ అయ్యాయి కానీ జబ్బు మాత్రం తగ్గలేదు నాకు ఈ రేచకటి తగ్గేది ఎప్పుడు నేను మా మామ కూతుర్ని పెళ్లి చేసుకునేది ఎప్పుడు రేచకటి డౌన్ డౌన్ రేచకటి డౌన్ డౌన్ డౌన్